नमस्कार सीके न्यूज़ को स्वागत वार्ता मुख्यांशालु कोरोना वायरस नियंत्रण को मास्क रक्षण कवचम जिला एसपी सेंदिल कुमार मध्याह्न भोजन कार्मिकुलकु वेंटने वेतनालु चेल्लिंचाली कलेक्टर एदुट धर्ना चेपट्टिन एटीसी नेतलु तेलुगुदेशं पार्टी कार्यालयंलो घनंगा टीडीपी आविर्भाव दिनोत्सवं पार्टी पताकान्नि एगुरवेसिन एमएलसी दोरबाबु मुगिसिन तिरुमल श्रीवारि तेप्पोत्सवालु తెప్పపై భక్తులకు అభయమిచ్చిన మలయప్ప స్వామి వార్తల వివరాలు కరోనా వైరస్ వ్యాప్తి విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరిస్తూ మాస్కును ధరించాలని జిల్లా ఎస్పీ సెందిల్ కుమార్ పిలుపునిచ్చారు ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలకు మాస్క్ రక్షణ కవచమన్నారు సోమవారం చిత్తూరు దర్గా సర్కిల్ వద్ద ప్రజలకు మాస్కులపై అవగాహన కల్పించడంలో భాగంగా అవగాహన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ కరోనా వైరస్ పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు మాస్కులు లేకుండా వాహనాలలో రోడ్లపైకి వచ్చే వ్యక్తులకు అపరాధ రుసుము కూడా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విధించడం జరుగుతుందన్నారు ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి జిల్లాలు అధికంగా ఉన్న నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేసేందుకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నామన్నారు ఇందులో భాగంగానే మాస్కుల పంపిణీ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టడం జరిగిందని స్పష్టం చేశారు అలాగే 45 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరూ విధిగా కరోనా వ్యాక్సిన్ వేసుకోవాలని కోరారు ఇల్లు వదిలి బయట అడుగుపెట్టిన ప్రతి ఒక్కరూ మాస్కుని విధిగా ధరించాలని విజ్ఞప్తి చేశారు మాస్క్ ధరించడం తనతో పాటు సమాజానికి మంచిదన్నారు ఈ కార్యక్రమంలో 2 టౌన్ సిఐ యుగందర్ 1 టౌన్ సిఐ నరసింహరాజు ఎస్ఐ మల్లికార్జున శివ ఆంజనేయులు మోహన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ తరపున రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లో కూడా ఈ కరోనా అవేర్నెస్ క్యాంపెయిన్ అనేది వచ్చేసి మేము పోలీస్ డిపార్ట్మెంట్ తరపున మేము చేపట్టడం జరిగింది దీంట్లో భాగంగానే లాస్ట్ 1 వీక్ నుంచి వచ్చేసి మనం అన్ని పోలీస్ స్టేషన్ లెవెల్స్లో కూడా మెయిన్ సెంటర్స్లో ఎక్కడ వచ్చేసి పబ్లిక్ ఎక్కువ మూవ్మెంట్ ఉంటుందో అలాంటి సెంటర్స్లో ఇలాంటి ఈ కార్యక్రమం తప్ప చేపడుతున్నాము ఎవరెవరు వచ్చేసి మాస్క్ వేసుకోకుండా బయట తిరుగుతున్నారో వాళ్ళని పట్టుకొని వాళ్ళకి ఒకసారి వచ్చేసి కౌన్సిలింగ్ ఇచ్చి వారికి మాస్క్ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది తర్వాత వాళ్ళకి మెయిన్గా వచ్చేసి హ్యాండ్ వాష్ హైజీన్ సెల్ఫ్ హైజీన్ ఇదంతా కూడా మేము వారికి కౌన్సిలింగ్ చేయడం కూడా జరుగుతుంది తర్వాత మన చిత్తూరు జిల్లాలో నగర ప్రాంతంలో వచ్చేసి మాస్క్ లేకుండా తిరిగే వాళ్ళ మీద ఒక 100 రూపీస్ ఫైన్ తర్వాత గ్రామ ప్రాంతాల్లో విలేజ్ ఏరియాలో ఎవరు తిరుగుతున్నట్లయితే వాళ్ళకి 50 రూపాయలు ఫైన్ అనేది కూడా వేసుకుంటున్నాము ఈ ఫైన్ అనేది వచ్చేసి వాళ్ళకి ఏదైనా పనిష్మెంట్ లాగా కాకుండా వాళ్ళకి ఒక శిక్షలాగా లేకుండా ఒక శిక్షణలాగా మేము ఈ ఫైన్ వేయడం అనేది జరుగుతుంది సో ఈ అవేర్నెస్ ప్రోగ్రాము వలన మేము ఏం ఆశిస్తున్నామంటే పబ్లిక్ మధ్యలో మళ్ళీ ఈ కరోనా సంబంధించిన అవగాహన అనేది ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన కార్మికులకు గత 9 మాసాలుగా పెండింగ్లో ఉన్న వేతన బిల్లులు వెంటనే చెల్లించాలని ఏఐటీసీ డిమాండ్ చేసింది మధ్యాహ్న భోజన పథక కార్మికుల సదస్సు సోమవారం చిత్తూరులోని జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణంలో జరిగింది ఈ సందర్భంగా ఏఐటీసీ జిల్లా అధ్యక్షులు మురళి మాట్లాడుతూ గత 9 మాసాలుగా కార్మికులకు వేతనాలు రాకుంటే వారు ఎలా బ్రతకాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు గత 7 మార్చి నుంచి ఇప్పటి వరకు వేతనాలు చెల్లించకపోవడం శోచనీయమన్నారు ప్రభుత్వ అధికారులను ప్రశ్నిస్తే ఆన్లైన్లో పెట్టామని అంటున్నారన్నారు ఆన్లైన్లో ఎన్ని రోజులకు బిల్లులు వస్తాయో అర్థం కావడం లేదన్నారు ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వెంటనే జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మిడ్ డే మీల్ వర్కర్స్ ఏఐటీసీ నేతలు పాల్గొన్నారు మిడ్ డే మీల్స్ కార్మికులు ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే పేపర్స్ పనిచేస్తూ ఉన్నారు వేళ ప్రధానంగా ప్రభుత్వ అధికారులు కూడా యూనియన్ లీడర్స్ని మిడ్ డే మీల్స్ కార్మికులు మిస్యూజ్ చేసేటువంటి పరిస్థితి వస్తూ ఉంది దాదాపుగా 10 రోజులకు ముందే రాష్ట్రంలో ఉన్నటువంటి ఎండీ గారు కమిషనర్ గారు ఇద్దరు కూడా పోయిన సంవత్సరం జనవరి నుండి దాదాపు 4 నెలలు పాటిచ్చారు మిగిలిన 9 నెలలు మొత్తం కూడా ఈ సంవత్సరం జనవరి వరకు బిల్లులు పెట్టేసినాము మీరు ఎవరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని చెప్పేసి అని అధికారులు ఒక పక్క చెప్తా ఉన్నారు ఇవాళ ప్రత్యక్షంగా ఇక్కడికి వచ్చినటువంటి మిడ్ డే మీల్స్ కార్మికులను అడిగితే ఎవరికి 2000 రూపాయల కంటే మించి పడలేదు
అది కొంతమందికి 2000 రూపాయలు పడింది కానీ మిగతా ఊరికి 2000 రూపాయలు పల్లా ఎందుకు ఈ విధంగా అధికారులు కార్మికుల్ని యూనియన్ లీడర్స్ ని మిస్గైడ్ చేస్తున్నారు అని చెప్పేసని ఇవేళ మేము అడుగుతా ఉన్నాం ఇవేళ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం చేయాలని చెప్పేసని కూడా నిర్ణయించుకున్నాం కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని సందర్భాల్లో 28వ తేదీ పండగ ఒకటి ఉంది అది కొన్ని క్యాలెండర్లో 29వ ఉంది కాబట్టి ఈ రోజు ధర్నా కాకుండా ఇక్కడ సదస్సుగా ఏర్పాటు చేసుకున్నాం తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం పురుడు పోసుకున్న తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జిల్లా కార్యాలయంలో ఘనంగా జరిగింది పార్టీ శ్రేణులు పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ ప్రజా నాయకులు స్వర్గీయ ఎన్టీఆర్ చేతుల మీదుగా పార్టీ ఆవిర్భవించిందన్నారు మాజీ ముఖ్యమంత్రి దార్శనికతతో జాతీయ స్థాయి పార్టీ విజయకేతనం ఎగురు వేసిందన్నారు 1982వ సంవత్సరంలో తెలుగువాడి ఆత్మ గౌరవానికి ప్రతీకగా పార్టీని స్థాపించి 6 నెలల కాలంలోనే పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత నందమూరి తారక రామారావుకే దక్కుతుందని కొనియాడారు పేద ప్రజల ఆకలి తీర్చేందుకు 2 రూపాయలకే కిలో బియ్యం భారతదేశంలోనే తొలుత ప్రవేశపెట్టిన నాయకుడు ఎన్టీఆర్ అని అభివర్ణించారు సినీ నటుడుగా తెలుగు నాట ఖ్యాతి గడించి ముఖ్యమంత్రిగా ప్రజల గుండెల్లో చెరుగని ముద్ర వేసుకొని ప్రజా నేతగా నిలిచిపోయారని కొనియాడారు ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ప్రజాపాలన లక్ష్యంగా మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను కొనసాగించారని పేర్కొన్నారు ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం ప్రజాపాలన పక్కన పెట్టి అవినీతి అరాచకాలకు పెద్దపీట వేస్తుందని ఎద్దేవా చేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దొరబాబు చిత్తూరు పార్లమెంటరీ అధ్యక్షులు పులివర్తి నాని నాయకులు ప్రవీణ్ షణ్ముగం సురేంద్ర కుమార్ కాజ్గురు బాలాజీ వైవి రాజేశ్వరి సుబ్రి కిరణ్ కంద ఈశ్వర్ అధిక సంఖ్యలో టీడీపీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు ముఖ్యమంత్రి మార్చుకోవడం ఆ ముఖ్యమంత్రి కూడా విలువ లేకుండా ఢిల్లీ నడబజార్లో తెలుగు వారి ఆత్మ గౌరవం దెబ్బతింటే అప్పుడు తన సినీ జీవితాన్ని వదిలిపెట్టి మరి ఎంతో వందల కోట్లు సంపాదించినా తన ప్రజలకి ఏమైనా చేయాలా ఆంధ్ర ప్రజలకి ఏదైనా చేయాలా వాళ్ళకు కనీసం కూడు గూడ గుడ్డ ఇవ్వాలా అనే ఉద్దేశంతో ఆ రోజు పేద బడుగు బలహీన వర్గాల వారి కోసం ముఖ్యంగా కూడా ఈ తెలుగుదేశం పార్టీ స్థాపించడం కూడా జరిగింది ఈ 40 ఏళ్లలో తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని మరి రామారావు గారు మరి ఈ రోజు ఇనుమడింపు చేస్తే వారి ఔన్నత్యాన్ని తెలుగు వారి దాన్ని ప్రపంచ దేశాల్లో ఈ రోజు బిల్ క్లింటన్ కానీ టోనీ బ్లెయర్ కానీ అందరూ కూడా ఆంధ్రప్రదేశ్కి వచ్చి అవురా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ అని చెప్పే విధంగా చంద్రబాబు నాయుడు గారు చేశారు అంటే అలాంటి తెలుగుదేశం పార్టీలో ఉన్న కార్యకర్తలుగా మేము అందరూ కూడా గర్వపడుతున్నాం అంటే ఈరోజు పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళ కోసం ముఖ్యంగా ఈ పార్టీ పుట్టింది కర్షకుల కోసం ఆ జెండాలోనే ఈరోజు నాగలి కర్షకుల కోసం మరి చక్రము ఈరోజు మరి ఈ కార్మికుల కోసం గుడిస పేద బడుగు బలహీన వర్గాల కోసం ఏర్పరిచిన దాన్ని పసుపు వర్ణంతో ఈ పసుపుతో ఈ ఆంధ్రప్రదేశ్ని పచ్చదనం చేయాలా బ్రహ్మాండంగా తీసుకురావాలా తిరుమలలో 5 రోజుల పాటు జరిగిన శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు ఆదివారంతో ఘనంగా ముగిసింది చివరి రోజు శ్రీ మలైప స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా తెప్పపై విహరించి భక్తులకు కనువిందు చేశారు ముందుగా స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను శ్రీవారి 4 మాడవీధుల్లో ఊరేగించి శ్రీవారి పుష్కరిణి వద్దకు తీసుకుని రాగా రాత్రి 7 గంటలకు విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన తెప్పపై శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ మలైప స్వామివారు ఆసీనులై పుష్కరిణిలో 7 చుట్లు విహరించి భక్తులను కటాక్షించారు తాళీ ఇచ్చే తాళీ మాలి
తనపై హత్యాయత్నం చేసిన నిందితులను వెంటనే అరెస్టు చేయాలని గుడిపాల మండలం చెలాపల్లికి చెందిన అంబేద్కర్ బహుజన సంఘం నాయకులు రాజశేఖర్ విజ్ఞప్తి చేశారు. చిత్తూరు ప్రెస్ క్లబ్ లో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 28న గుడిపాల మండలంలోని ఫ్రాంక్లిన్ శ్యామ్ అప్పు అనే ముగ్గురు వ్యక్తులు తన తలపై తీవ్రంగా కొట్టి హత్యాయత్నానికి పాల్పడ్డారని చెప్పారు. చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరినట్లు చెప్పారు. అక్కడున్న పోలీసులకు కేసు నమోదు చేయాలని కోరినా పట్టించుకోలేదన్నారు. గుడిపాల మండల అధ్యక్షుడు ప్రసాద్ రెడ్డి నుంచి తన ప్రాణానికి ముప్పు పొంచి ఉందని ఉన్నతాధికారులు స్పందించి అతనిపై కేసు నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు. మధ్యాహ్నం 3:30-4 గంటల ప్రాంతంలో ముగ్గురు వ్యక్తులు వచ్చి నన్ను కొట్టడం జరిగింది. బండరాయితో మోగినారు, బెల్టులతో కొట్టి. ఎమ్మెల్యే ప్రసాద్ రెడ్డి మా బాసులు, వాళ్ళకు వ్యతిరేకంగా నువ్వు మాట్లాడతావా, వాళ్ళు నిన్ను కడతేర్చమని మాతో చెప్పినారు, నీ ప్రాణాన్ని వాళ్ళకి గిఫ్ట్గా ఇవ్వాలి అట చెప్పేసి నన్ను అటాక్ చేయడం జరిగింది. ఈ క్రమంలో కత్తితో దూసుకొని రావడంతో వాళ్ళు అక్కడ శవయాత్ర ఒకటి జరుగుతూ ఉంది. ఆ సందర్భంలో మనుషులు అటువైపుగా వస్తున్నారని చెప్పి నన్ను బాగా చిత్రబాది ఆటోల్లో పారిపోయడం జరిగింది. మనుషులు చూసి నా ప్రాణాలు పోయిండేవి, ఎవరో పాపం చనిపోయి నా ప్రాణాలు కాపాడారు. ఎమ్మెల్యే గారు, ప్రసాద్ రెడ్డి గారు ఇంత దిగజారుడు పనికి దిగుతారని నేను ఎప్పుడు అనుకోను కూడా లేదు. దీనిని వెంటనే మినిస్టర్లు కానీ సీఎం గారు కానీ స్పందించి ఈ ఎమ్మెల్యే ప్రోత్సహిస్తున్న ఇలాంటి హత్యా రాజకీయాలని ఆపుతారని నేను ఆశిస్తూ ఉన్నాను. నేను కూడా వైసీపీకే ఓటేశాను కదా, వైసీపీకి ఓటేసిన దానికి నాకు జరిగిన ఇలాంటి సన్మానాలు చాలండి. మా బహుజనులు ఇలా వేధించకండి, మా బహుజనులు ఇలాంటి వేదన పడతారని నేను అంబేద్కర్ పూలే బహుజన సంఘంలో స్టేట్ వర్కింగ్ కోఆర్డినేటర్గా పనిచేస్తూ ఉన్నాను. మాకే ఇలాంటి అన్యాయాలు అకృత్యాలు ఇలాంటివి జరుగుతూ ఉంటే ఇంకా ప్రజలకి న్యాయం చేయగలుగుతారు. ఇప్పటికైనా మినిస్టర్ గారు కానీ సీఎం గారు కానీ స్పందించి ఇలాంటి ఎమ్మెల్యే చిత్తూరు ఎమ్మెల్యే ఆర్ఎడ్డి శ్రీనివాసులు గారు, గుడిపాల మండల వైసీపీ కన్వీనర్ ప్రసాద్ రెడ్డి గారు వాళ్ళు నన్ను కొట్టడంతో వీళ్ళు పదే పదే చెప్తున్నారు, పేరు మెన్షన్ చేసి చెప్తున్నారు. నన్ను కొట్టిన వాళ్ళలో ఆ ముగ్గురికి నాకు ఎలాంటి ఎప్పుడు మనస్పర్ధలు కూడా లేనే లేవు. వాళ్ళకి నాకు మాట తగాదాలు కూడా లేదు. కానీ వాళ్ళు వచ్చి నన్ను కొడతామంటే ఎందుకు ఇలా చేస్తామంటారు అని అడిగినందుకు ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే నిన్ను కడతేర్చమన్నారు, నీ దగ్గర ఉన్న సెల్ ఫోన్ లాక్కోమన్నారు, ఆధారాలన్నీ వాటిలో ఉన్నాయంట, వాళ్ళ గురించిన ఎవిడెన్సెస్ దాన్ని పేర్కొమన్నారు, నేను కడతేర్చేయమన్నారు అని చెప్పి నా దగ్గర ఉన్న డబ్బు నగదు అన్నీ పేర్కొని నా చెట్టుతో బెల్టులతో చిత్రబాదినారు. చిత్తూరు నగరంలోని కేంఫర్డ్ స్కూల్ ఈస్ట్ క్యాంపస్ లో హోలీ పండుగ వేడుకలు అంబరాన్నంటాయి. కేంఫర్డ్ స్కూల్ చిన్నారులు రంగులు చల్లుకొని ఉట్టి కొట్టి సందడి చేశారు. అభ్యురపరిచే విధంగా సాగిన హోలీ వేడుకల్లో ప్రీ స్కూల్ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం స్కూల్ యాజమాన్యం హోలీ పండుగ విశిష్టత గురించి విశదీకరించారు. హోలీ పండుగతో క్యాంఫర్డ్ స్కూల్ ప్రాంగణం రంగులమయమైంది. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్ భారతి, కోఆర్డినేటర్ తిలకవతి, పలువురు ఉపాధ్యాయులు, స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు. చిన్న సన్నకారు రైతులు జీవనోపాధి కోసం పెంచుకుంటున్న మేకలను అపహరించి సొమ్ము చేసుకుంటున్న ముఠా గుట్టుని తవరంపల్లి ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి రట్టు చేశారు. ముఠాలోని నిందితుల్ని సోమవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ సందర్భంగా తవనంపల్లి ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ మండలంలోని కొన్ని ప్రాంతాల్లో మేకలు మాయమవుతుండడంపై రైతుల నుంచి గతంలో అనేక ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఈ నేపథ్యంలో మండల వ్యాప్తంగా నిఘాను ముమ్మరం చేశామన్నారు. ఆదివారం మధ్యాహ్నం స్థానిక కాణిపాక పట్టణం వద్ద గస్తీ చేపట్టిన సమయంలో మేకలను తరలిస్తున్న ముఠా ఆగడాలు వెలుగు చూసిందన్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా మేకల దొంగతనంపై వాస్తవాలు వెలుగు చూశాయన్నారు. మేకల దొంగ ముఠాలో 4 నిందితులు ఉన్నారని చెప్పారు. తిరుపతికి చెందిన గిరి, పులిచెర్ల మండలానికి చెందిన భూపతి, బంగారుపాలెకు చెందిన జ్యోతినాథ్, భరత్ ఈ ముఠాలో కీలక నిందితులని తెలిపారు.
కాణిపాకపట్నం వద్ద నున్న బెంగళూరు హైవేలో 16 నెలల 4 గొర్రెలను వాహనంలో తరలిస్తున్న గిరి, భరత్, జ్యోతినాథ్ భూపతులను అరెస్టు చేయడం జరిగిందన్నారు. నిందితులు తౌనంపల్లి, శ్రీకాళహస్తి, కలికిరి, ఐరాల, పెనుమూరు, నెల్లూరు జిల్లాల్లో పలు కేసుల్లో నిందితులుగా ఉన్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా చాకచక్యంగా వ్యవహరించిన పోలీస్ సిబ్బందిని ఎస్ఐ అభినందించారు. ఈ ముద్దాయి నలుగురిలో అందరికీ కూడా గత నేర చరిత్ర ఉంది. ఒకతను ఎర్రచందనం కేసులో ముద్దాయి, ఒకతను కిడ్నాపింగ్ రేప్ కేసులో ముద్దాయి. అలా ప్రతి ఒక్కరికి కూడా నేర చరిత్ర ఉన్నది. నలుగురు, ఒక ఇద్దరు బంగారపాలెం సంబంధించిన వారు, ఒకతను తిరుపతి, ఒకతను కల్లూరు సంబంధించిన వ్యక్తి. వీళ్ళు ఇలా కంటిన్యూస్గా అఫెన్సులు చేసి చిత్తూరు, తిరుపతి, సరౌండింగ్లో అఫెన్సులు చేసి ఇక్కడ సంతలేకి అమ్మడానికి చుండుపల్లి సంతలేకి వెళ్ళారు ఫస్ట్ ట్రైలర్గా. అక్కడ అనుమానం వచ్చి రైతులకు ఎవరు మీరు, ఇది మీవే అని అడిగితే అన్నీ వీళ్ళు భయపడి ఎన్నికకు వచ్చేసినారు. ఇక్కడ కాదని చెప్పి ఈరోజు వేలూరు తమిళనాడు పరిసర ప్రాంతాల్లో అమ్మడానికి పోతా ఉంటే నిన్న మనం పట్టుకోవడం జరిగింది. సో వీళ్ళు వదిలి ఇలా కంటిన్యూగా అఫెన్స్ చేయాలని నిర్ణయించుకొని ఈజీగా డబ్బు సంపాదించాలని ఈ విధంగా చేసినారు. వీళ్ళని వదిలేసింటే ఇంకా చాలా అఫెన్సివ్ చేసేవాళ్ళు కాబట్టి మా సిబ్బంది అందరూ కూడా మాకు సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. తిరుమలేశుని సాక్షిగా ప్రత్యేక హోదా ఇస్తామన్న బీజేపీ, కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తామన్న వైసీపీ నాయకులు ఈరోజు ఏ మొహం పెట్టుకొని తిరుపతి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజల ముందుకు వస్తారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శైలజనాథ్ ప్రశ్నించారు. తిరుపతి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా శ్రీకాళహస్తిలో ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శైలజనాథ్ మాట్లాడుతూ 190,000 కోట్ల రూపాయలు అప్పు చేసి ఆంధ్రప్రదేశ్ను అగాధంలోకి తోసేసిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు తాము అఖండ మెజారిటీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేయడం ఆయన విఘ్నతకే వదిలేస్తున్నామన్నారు. బీజేపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు పాచిపోయిన లడ్డూలు ఇచ్చిందని ఎద్దేవా చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు అదే బీజేపీతో ఉమ్మడి అభ్యర్థిని ఏ విధంగా నిలబెడుతున్నారని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్కు రానున్న కాలంలో ప్రత్యేక హోదా చట్టాన్ని ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ అని ఆయన అన్నారు. జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఏ మొహం పెట్టుకుని ఇక్కడ పోటీ చేస్తున్నారో చెప్పాలి. అట్లాగే నిట్ట నిలువున దేవుని సాక్షిగా ఇచ్చిన మాటను తప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం చేసిన నరేంద్ర మోడీ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ ఏ అర్హతతో ఇక్కడ ఎన్నికలు నిలబడుతుందో చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రత్యేక తరగతి హోదా తీసుకురాలేని ఈ రెండు పార్టీలు ప్యాకేజ్ ప్రకటించినప్పుడు పులిసిపోయిన లేదంటే చెడిపోయిన లడ్లతో పోల్చిన పవన్ కళ్యాణ్ కూడా సమాధానం చెప్పుకోవాలి. ఈ రోజున మీకు ఇంకా ఏ లడ్లు దొరకలేదా, లేక పాచిపోయిన లడ్లు తినేకి అలవాటైనారా? మాకేం అర్థం కావడం లేదు. కాంగ్రెస్ పార్టీగా తెలుగుదేశం పార్టీ నాయకుని అడుగుతా ఉన్నాం. ఇదే తిరుపతిలోనే కదా మీరు మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ లో మీరు పవన్ కళ్యాణుడు, నరేంద్ర మోడీ తదితరులంతా కూర్చొని ప్రత్యేక తరగతి హోదా 10 సంవత్సరాలు ఇస్తామని చెప్పింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అగ్రగామిగా పెడతామని చెప్పింది. ఢిల్లీ లాంటి రాజధాని కట్టిస్తామని చెప్పినంత ఇక్కడి నుంచే కదా. దక్షిణ కైలాసంగా భాసిల్లుతున్న ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో పౌర్ణమి పూజలు సోమవారం ఆగమోక్తంగా సాగింది. ఈ సందర్భంగా ఆలయ అలంకార మండపం వద్ద సోమస్కంద మూర్తి, జ్ఞాన ప్రసన్నాంబ ఉత్సవ మూర్తులను సుందరంగా అలంకరించారు. ఆపై ఆలయ ఆవరణంలో కోట మండపం వద్ద ఉయ్యలలో సోమస్కంద మూర్తిని కొలువు తీర్చి స్వామి ఎదురుగా అమ్మవారు జ్ఞాన ప్రసన్నాంబ ఉత్సవమూర్తిని ఉయ్యలలో తీర్చారు. అనంతరం ప్రత్యేక పూజలు చేసి వేద పండితులతో వేదపారాయణం, మంత్రపుష్పం పఠించారు. దీపధూప నైవేద్యం సమర్పించి అఖండ దీపారాధన గావించారు. ఈ సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు స్వామి అమ్మవారిని చూసి మనసారా దర్శించుకున్నారు. అగ్నే మయోవా
గాహిరో హాయి ఆతే వత్సో మనో తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మురుకులు చేయించుకున్నారు. అందులో ప్రధానంగా ఏపీ గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, బీజేపీ జనసేన తిరుపతి పార్లమెంటరీ అభ్యర్థి రత్నప్రభ, పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఉన్నారు. వీరు ఈరోజు ఉదయం వేరువేరు సమయాల్లో శ్రీవారి ఆశీస్సులు పొందారు. ఆలయ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు. దర్శనం అనంతరం అర్చకులు రంగనాయకుల మండపంలో వేదాశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు. స్వామి ఆశీస్సులతో అంతా మంచే జరుగుతుందని అన్నారు. తిరుపతి పార్లమెంటరీ బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి రత్నప్రభ ఈరోజు ఉదయం 11:30 నెల్లూరులో నామినేషన్ వేయనున్నట్లు ఆమె మీడియాకు తెలిపారు. కరోనా వైరస్ తీవ్రత రోజురోజుకి పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు అన్ని చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల ఎస్పీలకు డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆదేశాలు జారీ చేశారు. ప్రధానంగా ఏపీ గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, బీజేపీ జనసేన తిరుపతి పార్లమెంటరీ అభ్యర్థి రత్నప్రభ, పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఉన్నారు. వీరు ఈరోజు ఉదయం వేరువేరు సమయాల్లో శ్రీవారి ఆశీస్సులు పొందారు. ఆలయ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు. దర్శనం అనంతరం అర్చకులు రంగనాయకుల మండపంలో వేద ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు. స్వామి ఆశీస్సులతో అంతా మంచి జరుగుతుందని అన్నారు. తిరుపతి పార్లమెంటరీ బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి రత్నప్రభ ఈరోజు ఉదయం 11:30 నెల్లూరులో నామినేషన్ వేసినట్లు ఆమె మీడియాకు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కరోనా వైరస్ నియంత్రణకు మాస్క్ రక్షణ కవచం, జిల్లా ఎస్పీ సెందిల్ కుమార్. మధ్యాహ్న భోజన కార్మికులకు వెంటనే వేతనాలు చెల్లించాలి, కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టిన ఏటీసీ నేతలు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవం, పార్టీ పతాకాన్ని ఎగురవేసిన ఎమ్మెల్సీ దొరబాబు. ముగిసిన తిరుమల శ్రీవారి తెప్పోత్సవాలు, తెప్పపై భక్తులకు అభయం ఇచ్చిన మలయప్ప స్వామి. ఈ వార్తలు ఇతరుతో సమాప్తం. మళ్ళీ రేపు ఇదే సమయానికి సీకే న్యూస్లో కలుసుకుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం.